మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిలుపై తెలంగాణ హైకోర్టులో సీరియస్ నడిచింది. తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది ఈ విషయంపై. వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముందే జగన్ అక్రమస్తుల కేసులను తేల్చేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును హరిరామ జోగయ్య కోరారు. ఈ మేరకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని కోరారు. వ్యక్తిగత కేసుల వ్యవహారంలో పిల్ దాఖలు చేయడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలపై సిజే జస్టిస్ ఉజల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాం నేతృత్వంలో వాదనలు విన్న ధర్మాసనం సిబిఐ డైరెక్టర్ను అడగకుండా నేరుగా కోర్టుకు ఎందుకు వచ్చారు, ప్రచార ప్రయోజనాల కోసం పిల్లు వేశారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. ఇదో పబ్లిక్ న్యూసెన్స్ పిటిషన్, ఇందులో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏముంది అని హైకోర్టు ప్రశ్నించింది. వ్యక్తిగత కక్షతోనే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్టు కనిపిస్తోందని కోర్టు పేర్కొంది. ఓ బాధ్యత గల మాజీ పార్లమెంట్ సభ్యుడైన మీరు ఇలా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదు అంటూ కోర్టు వ్యాఖ్యలు చేసింది. మీరు దాఖలు చేసిన పిటిషన్లో అసలు ఎక్కడైనా ప్రజాశక్తి ఉందా అని ప్రశ్నించింది. వ్యక్తిగత ద్వేషంతో కోర్టులను ఆశ్రయించి మా విలువైన సమయాన్ని వృధా చేయవద్దని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. కాగా 2 వారాలు గడువిస్తే పిటిషన్ విచారణ అర్హతపై వాదనలు వినిపిస్తామని న్యాయవాది తెలిపారు. అనంతరం తదుపరి విచారణను జూలై 6కు వాయిదా వేసింది హైకోర్టు.